Good morning, everyone. I am Prasanna for 3rd BSc Physics Cluster students. Physics Cluster Paper C2. The title is Wind, Hydro and Ocean Thermal Energies. In Unit 5, today's my topics are Wave Energy Conversion Devices, Advantages and Disadvantages and Applications of Wave Energy. Wave energy is a non-polluting and renewable source of energy created by natural transfer of wind energy above the oceans, which itself is created by the effects of the sun's solar energy. Sun యొక్క solar radiation వలన winds form అవుతున్నాయి. ఈ winds ocean surface మీదగా flow అయినప్పుడు waves అనేవి create అవుతున్నాయి. So ఈ wave energy అనేది renewable energy source, అలాగే non-polluting energy. As the wind blows across the ocean surface, moving air particles transfer their energy to the water molecules that they touch. As the wind continues to blow, more and more of its kinetic energy is transferred to the ocean surface and the waves grow bigger. These larger waves are called gravity waves. Ocean surface meeduga flow ayye ee winds anevi moving air particles yokka energy ni water molecules ki transfer cheyadam jarugutundi. Ee winds continue ga flow అవుతున్నాయంటే వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. హై కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ విండ్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి, అంటే విండ్స్ కంటిన్యూగా ఫ్లో అవుతున్నాయో అక్కడ వేవ్స్ అనేవి లార్జర్ వేవ్స్ ఫామ్ అవుతాయి ఓషన్ సర్ఫేస్ మీద. ఈ లార్జర్ వేవ్స్ నే గ్రావిటీ వేవ్స్ అంటాం. ద పీరియాడిక్ ఆర్ ఆసిలేటరీ నేచర్ ఆఫ్ ద ఓషన్ వేవ్స్ మీన్స్ దట్ వీ కెన్ యూజ్ ఏ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ వేవ్ ఎనర్జీ డివైజెస్ టు హార్నెస్ the energy produced by the ocean waves. ఈ ocean waves ని యూజ్ చేసుకొని wave energy devices ద్వారా wave energy ని electrical energy గా ప్రొడ్యూస్ చేస్తారు. వేవ్ పవర్ ని యూజ్ చేసి ఎలక్ట్రికల్ పవర్ గా ప్రొడ్యూస్ చేసే ఈ వేవ్ ఎనర్జీ డివైజెస్ మెయిన్ గా 3 టైప్స్. వేవ్ ప్రొఫైల్ డివైజెస్, దీస్ ఆర్ వేవ్ ఎనర్జీ డివైజెస్ విచ్ టర్న్ ద ఆసిలేటింగ్ హైట్ ఆఫ్ ద ఓషన్ సర్ఫేస్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఈ వేవ్ ప్రొఫైల్ డివైజెస్లోని ఓషన్ సర్ఫేస్ మీద ఉండే వాటర్ లెవెల్స్లో ప్రొడ్యూస్ అయిన ఈ వేవ్స్ వలన మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. ఈ కన్వర్ట్ అయిన మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. ఆసిలేటింగ్ వాటర్ కాలమ్స్, దీస్ ఆర్ వేవ్ ఎనర్జీ డివైజెస్ విచ్ కన్వర్ట్ ద ఎనర్జీ ఆఫ్ ద వేవ్స్ ఇంటూ ఎయిర్ ప్రెషర్. వేవ్ ఎనర్జీ నుంచి ప్రొడ్యూస్ అయిన ఎయిర్ ప్రెషర్ ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు టర్బైన్స్ నుంచి. వేవ్ క్యాప్చర్ డివైజెస్, దీస్ ఆర్ వేవ్ ఎనర్జీ డివైజెస్ విచ్ కన్వర్ట్ ద ఎనర్జీ ఆఫ్ ద వేవ్స్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ. వేవ్ ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే పొటెన్షియల్ ఎనర్జీ ద్వారా అక్కడ యూజ్ చేసే టర్బైన్స్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తారు వేవ్ క్యాప్చర్ డివైజెస్ని యూజ్ చేసి. Wave profile devices, if the physical size of the wave profile device is very small compared to the periodic length of the wave, this type of wave energy is called a point absorber. If the size of the device is larger or longer than the typical periodic wavelength, it is called a linear absorber. ఈ wave profile devices యొక్క సైజ్ అనేది ఈ వేవ్ యొక్క వేవ్ లెంత్ కన్నా తక్కువగా ఉంటే, స్మాల్ సైజులో కనుక ఉంటే వాటిని పాయింట్ అబ్జార్బర్స్ అంటాం. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో చూపించినట్టుగా ఉంటుంది దాని యొక్క డిజైన్ అనేది. ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద డివైస్ అనేది వేవ్ లెంత్ ఆఫ్ ద పీరియాడిక్ వేవ్ కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని లీనియర్ అబ్జార్బర్స్ అంటున్నాము. సెకండ్ డయాగ్రామ్లో చూపించినట్టుగా మోర్ దెన్ వన్ అబ్జార్బర్స్ అనేవి ఇలా చైన్ వైజ్గా అటాచ్ చేస్తారు. సో వీటి యొక్క డిజైన్ని బట్టి ఇవి ఫ్లో అయ్యే వేవ్స్ కన్నా దీని యొక్క లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వీటిని లీనియర్ అబ్జార్బర్స్ అంటాము. మోర్ కామన్లీ దే ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ వేవ్ ఆల్టర్నేటర్స్. వీటిని వేవ్ ఆల్టర్నేటర్స్ అని కూడా అంటారు. ద వేవ్స్ ఎనర్జీ అబ్జార్బ్డ్ యూజింగ్ వర్టికల్ మోషన్, హారిజంటల్ మోషన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వేవ్ ట్రావెల్. వేవ్స్ హారిజంటల్ మోషన్లో మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ వేవ్ అబ్జార్బర్స్ అనేవి ఈ వర్టికల్ డైరెక్షన్లోని ఫిక్స్ అయి ఉంటాయి. దీనికి వర్టికల్ పోర్షన్లోని దీనికి బాటంలోని హెవీ మాస్తోని ఫిక్స్డ్గా ఉండేలాగా అరేంజ్ చేస్తారు. వర్టికల్ డైరెక్షన్లోని షాఫ్ట్కి జనరేటర్ని కనెక్ట్ చేస్తారు. తేలేలాగా పైన అరేంజ్మెంట్ ఉంటుంది. ఈ
పాయింట్ అబ్జర్బర్స్ అనేవి ఈ వేవ్స్ యొక్క మోషన్ను బట్టి ఇవి అప్ అండ్ డౌన్ ఆసిలేట్ అవుతూ ఉంటాయి. అంటే వర్టికల్ మోషన్లోని ఈ హారిజంటల్ వేవ్స్ యొక్క డైరెక్షన్ వలన ఈ వేవ్ అబ్జర్బర్స్ యొక్క మోషన్ అనేది వర్టికల్గా ఉంటుంది. సో దీని యొక్క యాంగులర్ మూమెంటం వేవ్ యొక్క క్రస్ట్ అనేది దీని యొక్క సెంట్రల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. ద ఎనర్జీ బీయింగ్ జనరేటెడ్ బై రియాక్టింగ్ దీస్ డిఫరెంట్ మూమెంట్స్ అగేనెస్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఫిక్స్డ్ రెసిస్టెన్స్ కాల్డ్ ఎ రియాక్షన్ పాయింట్. ఈ వేవ్స్ హారిజంటల్ మోషన్లో మూవ్ అవడం వలన ఈ అబ్జర్బర్స్ అనేవి వర్టికల్ డైరెక్షన్లోని మూవ్ అవుతూ ఉంటాయి. సో ఈ మూమెంట్స్ వలన ఇక్కడ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏ పర్టికులర్ రెసిస్టెన్స్ దగ్గర అయితే ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని రియాక్షన్ పాయింట్ అంటాము. వేవ్ ప్రొఫైల్ డివైజెస్ యొక్క డిజైన్ ఈ డయాగ్రామ్లో చూపించినట్టుగా ఉంటుంది. ఇక్కడ పాయింట్ అబ్జర్బర్స్ వర్టికల్ డైరెక్షన్లోని ప్లేస్ చేసి ఉంటాయి ఒక రాడ్కి. ఈ రాడ్ని మనం షాఫ్ట్ అంటున్నాము. ఈ షాఫ్ట్కి లోపల పంప్ అండ్ జనరేటర్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఈ పాయింట్ అబ్జర్బర్స్ అనేవి ఈ వేవ్కి పైన తేలుతూ ఉండేలాగా అరేంజ్ చేస్తారు. ఈ బాటంలోని ఇది ఉన్న పొజిషన్లోనే ఫిక్స్డ్గా ఉండడం కోసం హెవీ మాస్తోని డిజైన్ చేసిన ఈ బ్యాలెస్ట్ ప్లేట్స్ అనేవి సీకి బాటంలోనే అరేంజ్ చేస్తారు. దీని నుంచి ఇక్కడ యాంకర్స్ ఆర్ ఫిక్స్డ్ డెడ్ వెయిట్స్ ఇలా యాంకర్స్తో అన్నా సరే అది మూవ్ అవ్వకుండా ఫిక్స్డ్గా ఉండేలా చూస్తారు. లేదా ఇలా ఫిక్స్డ్ డెడ్ వెయిట్స్ ద్వారా ఈ రాడ్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఓన్లీ ఈ రాడ్కి కనెక్ట్ అయిన ఈ టాప్ పొజిషన్లో ఉన్న ఈ అబ్జర్బర్స్ మాత్రమే మూవ్ అవుతూ ఉంటాయి. అవి కూడా వర్టికల్ మోషన్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే వేవ్స్ ఓషన్ సర్ఫేస్ మీద ఫ్లో అవుతున్నాయో ఈ వేవ్స్ యొక్క మూమెంట్ని బట్టి ఈ అబ్జర్బర్స్ అనేవి అప్ అండ్ డౌన్ మూవ్ అవుతూ ఉంటాయి వర్టికల్ డైరెక్షన్లోని. ఈ విధంగా మూవ్ అవడం వలన లోపల అరేంజ్ అయి ఉన్న ఈ జనరేటర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే జనరేటర్ స్టార్ట్ అయిందో ఇక్కడ నుంచి పవర్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఎలక్ట్రికల్ వైరింగ్ ద్వారా ఇవి పవర్ హౌస్కి పంపిస్తారు సప్లై అనేది. ఇక డయాగ్రామ్లోని లీనియర్ అబ్జర్బర్ యొక్క షేప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ లీనియర్ అబ్జర్బర్లోని దీని యొక్క డిజైన్ అనేది ఇలాగ హారిజంటల్గా అరేంజ్ అయి ఉంటాయి. నెంబర్ ఆఫ్ అబ్జర్బర్స్ అనేవి ఇలా జాయిన్ చేయబడి ఉంటాయి దీనికి. ఇది వేవ్ మోషన్కి ప్యారలల్గా ఉంటాయి. దీని లోపల కూడా ఇవి ఎప్పుడైతే అప్ అండ్ డౌన్ మూవ్ అవుతున్నాయో దీని యొక్క మోషన్ అనేది వర్టికల్గా ఉంటుంది వేవ్ యొక్క మోషన్ని బట్టి. ఈ ప్రాసెస్లోని లోపల ఉన్న జనరేటర్ అనేది రన్ అవుతుంది. సో జనరేటర్ ఎప్పుడైతే రన్ అయిందో దాని వలన ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీని వీటికి కనెక్ట్ చేసిన ఎలక్ట్రికల్ వైరింగ్ ద్వారా పవర్ హౌస్కి సప్లై చేస్తారు. టు మేక్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ ద ఫోర్స్ జనరేటెడ్ బై ద వేవ్ వీ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫోర్స్ రియాక్షన్. రియాక్షన్ పాయింట్స్ కెన్ బి ఇనర్షియల్ మాసెస్ సచ్ యాజ్ హెవీ సస్పెండెడ్ బ్యాలాస్ట్ ప్లేట్స్ సీ ఫ్లోర్ యాంకర్స్ ఆర్ ఏ ఫిక్స్డ్ డెడ్ వెయిట్ ఇన్ ద పవర్ బాయ్ యాజ్ ద బాయ్ బాబ్స్ అప్ అండ్ డౌన్ ఇన్ ద వేవ్స్ ఏ ఆసిలేటరీ మ్యూచువల్ ఫోర్స్ రియాక్షన్ ఈజ్ జనరేటెడ్ బిట్వీన్ ద ఫ్రీలీ మూవింగ్ అబ్జర్బర్. ఇక్కడ తీసుకున్న ఈ బాబ్స్ అనేవి ఈ బాయ్ బాబ్స్ అనేవి ఈ వేవ్స్ మూవ్ అవడం వలన ఇవి అప్ అండ్ డౌన్ వర్టికల్ మోషన్లో మూవ్ అవుతూ ఉంటాయి. సో వేవ్ యొక్క మోషన్కి ఇక్కడ అగేనెస్ట్గా ఫోర్స్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ మ్యూచువల్ ఫోర్స్ ఆఫ్ రియాక్షన్ వలన ఇక్కడ హెవీ ప్లేట్ ద్వారా హైడ్రాలిక్ పంప్స్ అనేవి రొటేట్ అయ్యి వీటి ద్వారా జనరేటర్ అనేది రొటేట్ అయ్యి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ద ఆసిలేటింగ్ వాటర్ కాలమ్ డివైజెస్ వేవ్ ఎనర్జీ కన్వర్షన్ డివైజెస్లోని వన్ ఆఫ్ ద డివైజ్. ఈ ఆసిలేటింగ్ వాటర్ కాలమ్ యొక్క డివైజ్ యొక్క డిజైన్ ఈ విధంగా ఉంటుంది. వీటిల్లోని ఇక్కడ చాంబర్ అనేది పార్షియల్గా డిప్ అయి ఉంటుంది వాషింగ్ సర్ఫేస్ లోపల. అలాగే ఇక్కడ షోర్ లైన్ దగ్గర కరెక్ట్గా గట్టు దగ్గర ఇక్కడ టర్బైన్ని ప్లేస్ చేస్తారు. అలాగే ఈ టర్బైన్కి ఇక్కడ వాషన్ యొక్క వాటర్ లెవెల్కి మిడిల్లోని ఎయిర్ కాలం అనేది కన్సిడర్స్ అయి ఉంటుంది. ఈ ఎయిర్ కాలంలో ఉన్న ఎయిర్ ప్రెషర్ డిఫరెన్స్ వలన ఇక్కడ టర్బైన్ రొటేట్ అవడం. సో ఈ టర్బైన్ రొటేట్ అవడం వలన ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆసిలేటింగ్ వాటర్ కాలం వర్కింగ్ యాజ్ ద ఇన్సిడెంట్ వేవ్స్ అవుట్ సైడ్ ఎంటర్ అండ్ ఎక్సిట్ ద చాంబర్ చేంజెస్ ఇన్ వేవ్ మూమెంట్ ఆన్ ద ఓపెనింగ్ కాజ్
The water level within the enclosure to oscillate up and down, acting like a gained piston on the air above the surface of the water, pushing it back and forth. This air is compressed and decompressed by this movement every cycle. The air is channeled through a wind turbine generator to produce electricity. Waves అనేవి ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ ఛాంబర్ యొక్క గ్యాప్ లోని వాటర్ అనేది రైజ్ అవడం అలాగే ఫాల్ అవడం జరుగుతుంది. ఎప్పుడైతే వాటర్ యొక్క లెవెల్ అనేది రైజ్ అవుతుందో ఇక్కడ ఉన్న ఎయిర్ యొక్క ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ టర్బైన్ అనేది రొటేట్ అవుతుంది. అంటే ఇక్కడ కంప్రెషన్ జరుగుతుంది, ఎయిర్ కంప్రెషన్. వాటర్ లెవెల్ అనేది ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో ఇక్కడ ఎయిర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అయ్యి ఇక్కడ డీకంప్రెషన్ జరుగుతుంది. ఆ ప్రాసెస్లో కూడా ఇక్కడ టర్బైన్ రొటేట్ అవుతుంది. సో ఇక్కడ ఎయిర్ యొక్క ప్రెషర్ వలన ఈ టర్బైన్ అనేది రొటేట్ అవడం, టర్బైన్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ ఆసిలేటింగ్ వాటర్ కాలమ్ డివైజెస్ నుంచి వేవ్ క్యాప్చర్ డివైజెస్. ఏ వేవ్ క్యాప్చర్ డివైజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ ఓవర్ టాపింగ్ వేవ్ పవర్ డివైజ్ ఈజ్ ఏ షోర్ లైన్ టు నియర్ షోర్ wave energy device that captures the movements of the tides and waves and converts it into potential energy. ఈ వేవ్ క్యాప్చర్ డివైజెస్నే ఓవర్ టాపింగ్ వేవ్ పవర్ డివైజెస్ అంటాము. ఇవి నియర్ షోర్ వేవ్ ఎనర్జీ డివైజెస్. ఇవి టైడ్స్ అండ్ వేవ్స్ నుంచి వచ్చే ఎనర్జీని యూజ్ చేసుకొని పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. వేవ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు పొటెన్షియల్ ఎనర్జీ బై లిఫ్టింగ్ ద వాటర్ అప్ ఆన్ టు ఏ హయ్యర్ లెవెల్. ద వేవ్ క్యాప్చర్ డివైస్ ఆర్ మోర్ కామన్లీ ఎన్ ఓవర్ టాపింగ్ డివైస్ ఎలివేట్స్ ఓషన్ వేవ్స్ టు ఏ హోల్డింగ్ రిజర్వాయర్ అబౌవ్ సీ లెవెల్. సీ లెవెల్కి పైన తీసుకున్న ఈ రిజర్వాయర్ లోపలికి వాటర్ని స్టోర్ చేస్తారు. ఈ వాటర్ అనేది వేవ్ ఎనర్జీ ద్వారా ప్రొడ్యూస్ అయిన ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇక్కడ వాటర్ని సీ లెవెల్ నుంచి లిఫ్ట్ చేయడం వలన ఆ లిఫ్ట్ చేసిన వాటర్ అనేది ఇక్కడ రిజర్వాయర్లోకి స్టోర్ అయ్యేలా కలెక్ట్ చేస్తారు. ఇట్ రిక్వైర్స్ సఫిషియంట్ వేవ్ పవర్ టు ఫిల్ ద ఇంపౌండ్మెంట్ రిజర్వాయర్. ఈ రిజర్వాయర్లోని ఈ వాటర్ అనేది స్టోర్ చేయడానికి దీనికి వేవ్స్ నుంచి వచ్చే వేవ్ పవర్ని బట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన పొటెన్షియల్ ఎనర్జీ ద్వారా ఈ సీ లెవెల్ దగ్గర ఉండే వాటర్ అనేది లిఫ్ట్ చేసి ఈ రిజర్వాయర్ లోపల ఫిల్ చేస్తారు. వర్కింగ్ వేవ్ క్యాప్చర్ డివైజెస్ యొక్క డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఈ డిజైన్లోని ఇక్కడ ఫ్లోటింగ్ స్ట్రక్చర్కి ఇక్కడ టర్బైన్ని అరేంజ్ చేశారు సెంటర్లోని. ఈ సీ సర్ఫేస్కి ఒక పర్టికులర్ పొజిషన్లోని ఈ అరేంజ్మెంట్ని ప్లేస్ చేస్తారు. యాజ్ ద వేవ్స్ హిట్ ద స్ట్రక్చర్ దే ఫ్లో అప్ ఏ ర్యాంప్ అండ్ ఓవర్ ద టాప్ into a raised water impoundment reservoir on the device in order to fill it. Once captured, the potential energy of the tapped water in the reservoir is extracted using gravity as the water returns to the sea via a low head Kaplan turbine generator located at the bottom of the wave capture device. ఇప్పుడైతే ఇక్కడ రిజర్వాయర్ లోకి వాటర్ అనేది ఫిల్ అయిందో ఇక్కడ ఉన్న కాప్లన్ టర్బైన్ రొటేట్ అవ్వడం ఈ వాటర్ యొక్క ఫోర్స్ వలన ఈ టర్బైన్ రొటేట్ అవ్వగానే ఈ టర్బైన్ లోపల అరేంజ్ అయిన ఫంక్షనింగ్లోని షాఫ్ట్కి అరేంజ్ అయిన జనరేటర్ రన్ అవుతుంది. సో ఈ జనరేటర్ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ టర్బైన్ రొటేట్ అవుతూ ఇక్కడ రిజర్వాయర్ నుంచి వాటర్ అనేది టర్బైన్ ద్వారా ఈ డైరెక్షన్లోని డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ వేవ్ ఎనర్జీ. వేవ్ ఎనర్జీ ఈజ్ ఏ రెన్యూబుల్ ఎనర్జీ. The best thing about wave energy is that it will never run out, unlike fossil fuels which are running out. The waves flow back from the shore, but they always return. Wave energy renewable energy source, so idu eppatiki kuda tarigipodu. Fossil fuels anevi eppudu running out ayipothu untayi. Waves anevi theeram nunchi malli return avuthu untayi, to and fro motion lo move avuthu untayi. Environment friendly, also unlike fossil fuels, creating power from waves creates no harmful byproducts such as gas waste and pollution. Fossil fuels laga ee wave energy conversion devices nunchi etuvanti harmful gas gaani waste and pollution gaani
ప్రొడ్యూస్ అవ్వవు, అంటే ఇవేమి క్రియేట్ చేయవు. ఎనర్జీ అనేది ఫ్రీ ఎనర్జీ, ఎటువంటి ఫ్యూయల్స్ని యూజ్ చేయక్కర్లేదు. అలాగే వీటిని ఆపరేట్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి ఎక్స్పెన్సివ్ కూడా తక్కువగా ఉంటుంది. రియలబుల్ సోర్సెస్ ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. ల్యాండ్ అనేది ఎటువంటి డ్యామేజ్ ఉండదు. హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి ప్రొడ్యూస్డ్. డిసడ్వాంటేజెస్ ఆఫ్ వేవ్ ఎనర్జీ. సూటబుల్ టు సర్టెన్ లొకేషన్స్, ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ టు గెటింగ్ యువర్ ఎనర్జీ ఫ్రమ్ ద వేవ్స్ ఈజ్ లొకేషన్. ఓన్లీ పవర్ ప్లాంట్స్ అండ్ టౌన్స్ నియర్ ద ఓషన్ విల్ బెనిఫిట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఇట్. వేవ్ ఎనర్జీ కన్వర్షన్ డివైజెస్ని యూజ్ చేసి పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటాము. ఈ వేవ్ ఎనర్జీ కన్వర్షన్ డివైజెస్ని ఓన్లీ సూటబుల్ లొకేషన్స్లో మాత్రమే ప్లేస్ చేయగలము. ఈ పవర్ ప్లాంట్స్కి నియర్గా ఉన్న టౌన్స్కి బెనిఫిట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎఫెక్ట్ ఆన్ మ్యారీన్ ఎకోసిస్టమ్. యాజ్ క్లీన్ యాజ్ వేవ్ ఎనర్జీ ఈజ్, ఇట్ స్టిల్ క్రియేట్స్ హెజార్డ్స్ ఫర్ సమ్ ఆఫ్ ద యానిమల్స్ నియర్ ఇట్. ఈ వేవ్ ఎనర్జీ కన్వర్షన్ డివైజెస్కి నియర్గా వచ్చే ఓషన్స్లోని యానిమల్స్ మీద కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద వేవ్స్. వేవ్స్ని బట్టి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవడం డిపెండ్ అయి ఉంటుంది. సమ్టైమ్స్ యూ విల్ గెట్ లోడ్స్ ఆఫ్ ఎనర్జీ, సమ్టైమ్స్ ఆల్మోస్ట్ నథింగ్. ఈ వేవ్స్ని బట్టి ఎనర్జీ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఒక్కోసారి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఆ డివైజెస్ నుంచి, సమ్టైమ్స్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. నీడ్స్ ఏ సూటబుల్ సైట్ వేర్ వేవ్స్ ఆర్ కన్సిస్టెంట్లీ స్ట్రాంగ్. సూటబుల్ సైట్స్లో మాత్రమే వీటిని ప్లేస్ చేయగలము. ఆ ప్లేసుల్లోనే మాత్రమే అవి స్థిరంగా ప్రొడ్యూస్ అవుతాయి వేవ్స్ అనేవి. వీక్ పర్ఫార్మెన్స్ ఇన్ రఫ్ వెదర్. వెదర్ కండిషన్ని బట్టి వేవ్స్ అనేవి క్రియేట్ అవుతాయి కాబట్టి వెదర్ అనుకూలంగా లేనప్పుడు వాటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది వీక్గా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా ఈ వెదర్ యొక్క కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అప్లికేషన్స్. వేవ్ ఎనర్జీ కన్వర్షన్ డివైజెస్ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు, వాటర్ పంపింగ్కి యూజ్ చేస్తారు. దిస్ కెన్ లీడ్ టు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ యూటిలైజేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపర్చునిటీస్. డిసాలినేషన్ ప్లాంట్స్ కెన్ ఆల్సో బెనిఫిట్ ఫ్రమ్ వేవ్ డివైజెస్. ఈ వేవ్ డివైజెస్ ద్వారా డిసాలినేషన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి వాషన్ యొక్క సాల్ట్ వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్గా చేంజ్ అవుతుంది. సో వీటిని అగ్రికల్చర్ పర్పస్కి కూడా యూజ్ చేస్తారు ఈ వాటర్ని. రిడక్షన్ ఆఫ్ ఆయిల్ యూసేజ్ ఇన్ ఐస్లాండ్ ఎనర్జీ ప్రొడక్షన్. ఎనర్జీ ప్రొడక్షన్కి ఎటువంటి ఆయిల్ని యూజ్ చేయరు కాబట్టి ఆయిల్ యూసేజ్ కూడా తగ్గుతుంది. రిడక్షన్ ఆఫ్ ద ఎకనామిక్ కాస్ట్ ఫర్ రిమోట్ ఐస్లాండ్స్. ఎకనామికల్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటాయి ఈ వేవ్ ఎనర్జీ కన్వర్షన్ డివైజెస్ని యూజ్ చేయడం వలన.